అసలు మనుషులు మనుషులు చూసుకోవడం మానేసాం, కులాలుగా ఉన్నాం. మరి ఇన్ని కులాలుగా విడిపోతున్నప్పుడు మరి అధికారం చెలాయించేది కొద్దిమంది ఉన్నారు. కొన్ని కుటుంబాలు ఉంటాయి, నేను చెప్పేది వాళ్ళ కులాలు కూడా చెప్పలేదు, కొన్ని కుటుంబాలే అధికారం చెలాయించేది దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం. ఈరోజు రాష్ట్రం మొత్తం గుప్పిట్లో పెట్టుకుంది, రెండు కుటుంబాలు పెట్టుకున్నాయి. నేను రెండు కులాలను కూడా చెప్పలేనండి. ఒకటి ముఖ్యమంత్రి గారి కుటుంబం, ఇంకోటి జగన్ గారి కుటుంబం. అంతే, నేను ఓట్లు అడగనంటే ఇప్పుడు నేను ఈ సమస్యను మాట్లాడాలి అంటే నాకు బీసీలు దూరం అయిపోతారు, కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడాలంటే నాకు బీసీలు దూరం అయిపోతారు, కాపు రిజర్వేషన్ గురించి ప్రోగా మాట్లాడాలంటే నాకు వీళ్ళు దూరం అయిపోతారు, యాంటీగా మాట్లాడితే కాపులు దూరం అయిపోతారు. ఇట్లా లెక్కలేసి అందరూ సమాజాన్ని ముక్కలు ముక్కలుగా నిలువున సీల్ చేసేవాళ్ళు. దానిలో ఓపిక కావాలి, దానికి రాజకీయాలు ఎవరికి ఓపికలు లేవు. ఓట్లు కావాలి, అధికారం కావాలి. అబ్బా ఏమంటుందంటే బ్లూ లైట్ కార్తోనే తిరుగుతుంటే పోలీసులు మనకి ఏమంటుందని ట్రాఫిక్ సిగ్నల్స్ లేక రోడ్డు మీద వెళ్ళిపోవాలని కోరిక ఉంటుంది. కానీ దాన్ని తగ్గట్టుగా సహనంతో ఓపికతోటి పాలిటిక్స్ చేసి జనరేషన్ రాను చచ్చిపోతాం. ఎక్కడ ఏ మూలకి అందరికీ ఏంటంటే డబ్బులు పెట్టుబడి పెట్టాం, అధికారం వచ్చేయాలి. వీళ్ళకి శక్తి ఎక్కడ ఉంటుంది? నేను కోరుకుంటుంది కూడా ఏంటంటే ఎందుకు ఇంత తపన పెడుతున్నానంటే నా కళ్ళ ముందు సమాజం శిథిలం అయిపోతుంటే మనుషుల్ని మనుషులుగా కాక ముక్కలుగా కులాలుగా చూస్తుంటే నాకు నిజంగా బాధ కలిగింది. ఇది చేస్తుంది, చాలా కొద్దిమంది చేస్తారు. 25 ఎంపీలు వాళ్ళు డిసైడ్ చేస్తారు మన ఫ్యూచర్, మన భవిష్యత్తు. మనకి బీసీ కమిషన్ గురించి మాట్లాడాలని వాళ్ళు ఎవరికి ఓపిక లేదు, వాళ్ళకి తప్పించుకుంటారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మాకు బీసీలు అండగా ఉంటాం, బీసీలకు అండగా ఉంటాం, వారు మాకు అండగా ఉంటామని చెప్పిందని మరి వాళ్ళు చేసింది ఏమిటి? కాపులకి రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు బీసీలకి అన్యాయం జరుగుద్ది అన్నది పెట్టేది మీరే, కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలి అనేది దాన్ని వెనకుండేది మీరే. అన్ని ఇన్ని రకాలుగా మనుషుల్ని ముక్కలు ముక్కలుగా చీరుస్తుంది ఈ పాలసీస్. మరి దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది, మనలో మనకి గొడవలు పెట్టి ప్రతి సమాజంలో ముస్లింల దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి ఎస్సీ ఏ మూలకైనా చూడండి ప్రతి కానీ బాగుపడేది. ఉదాహరణకి మత్స్యకారుల్ని ఎస్టీలో పెడతామంటే అక్కడ గొడవ జరుగుతుంది. మనకి శ్రీకాకుళంలో మత్స్యకారులకి షెడ్యూల్ ట్రైబ్స్ కొట్టేసుకున్నారు. ఇంకొక చోటకి వెళ్తే అక్కడ బోయల్ని ఎస్టీలో జాయిన్ చేస్తామని చెప్పి బోయల్ని ఎస్టీలో గొడవలు పెట్టేశారు. అలాగే ఎన్ని రకాలుగా సమాజాన్ని విడతీయాలంటే అన్ని రకాలుగా సమాజాన్ని విడతీస్తున్నారు ఈ వ్యక్తులు. వాళ్ళు లబ్ధి పొందేస్తున్నారు, అధికారం వాళ్ళ చేతిలో ఉంది. మన ఉపాధి అవకాశం కోసం అడుగుతున్నాం. కార్పొరేషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు అయిపోయారు, తీసుకునే వాళ్ళు ఇంత సమూహం అయిపోయారు. ఇచ్చేవాళ్ళు మొత్తం ఒకళ్ళు కాదు, చాలా కొద్ది మంది, పట్టుమని 10 మంది. ఈ 10 మందిని కాదని ఒక సరికొత్త సమాంతర వ్యవస్థని తీసుకురావడానికి ఎక్కువ సమయం పట్టదు. మన అందరం కలిసి ఒకసారి అనుకోవాలి. నిజంగా ఐక్యత కావాలంటే చాలా తేలికైన సమస్య, అధికారం మార్చేయాలి. అది నేను పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్తున్నానంటే నేను ఎవరిని నాకు అడగడం, నా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు.